తోటి ఆసియా దేశమైన ఫిలిప్పీన్స్ కు భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేసింది. భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిసైల్లను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది. బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ఫిలిప్పీన్స్ కు చేరుకుంది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్ ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఇన్నాళ్ల పాటు ఆయుధాల దిగుమతులకే పరిమితమైన భారత్ ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందం మేరకు 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టంలను మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ మిసైల్ లాంచర్ల నుంచి 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించవచ్చని తెలుస్తోంది. ఈ క్షిపణులను నేల మీద నుంచి మాత్రమే కాకుండా జలంతర్గాములు, నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చని అధికారులు వెల్లడించారు. ఇక ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు భారత్ నుంచి ఫిలిప్పీన్స్ చేరాయి.